హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతుంది సాకీ రివ్యూ. సో సమాంత అకినేని స్టార్ట్ చేసిన కొత్త క్లోదింగ్ లైన్ని మనం ఈరోజు రివ్యూ చేయబోతున్నాము. ఇది రివ్యూ చేయడానికి నేను చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఫైనలీ ఐ గాట్ టైమ్ టు డూ దిస్ రివ్యూ, సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. సో ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, సమాంత చాలా సపోర్ట్ చేస్తుంది లోకల్ వ్యూవర్స్ని, యాజ్ వెల్ యాజ్ లైక్ కాటన్ ప్రోడక్ట్స్ని తను బాగా అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు మనం తన హ్యాండ్లూమ్స్ గురించి అట్లా ఎక్కువ సపోర్టింగ్ మనం చూసాము. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది ఒక టాప్, ప్లాజో, కుర్తా, జాకెట్ అండ్ ఒక ఫెస్టివల్ కలెక్షన్. సో నాకు వచ్చిన బ్యాగేజ్ ఏమీ 100% రీసైకిలబుల్ది కాదండి, నాకు నార్మల్ ప్యాకేజే వచ్చింది. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ దట్ ఐ హ్యావ్ బాట్. ఇవి 5 ఐటమ్స్ తీసుకున్నాను నేను. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం అయితే మీకు చూపించడానికి కానివ్వండి, మెటీరియల్ గురించి మనం తెలుసుకోవడానికి కానివ్వండి, ఆ ఫ్యాబ్రిక్ ఎట్లున్నది ఏంటి నేను చెప్పడానికి కూడా రివ్యూకి బాగుంటుందని ఐ హవ్ చూసన్ 5 ఐటమ్స్. సో మై ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఏ లైన్ మస్టర్డ్ జరీ చెక్డ్ కుర్తా అండి. సో దిస్ ఈజ్ ఓన్లీ కుర్తా. సో ఇలా ప్యాకేజింగ్లో వచ్చింది. సో దీనికి వచ్చేసరికి మనకి ఇది మెటీరియల్ వచ్చేసి పాలీ చందేరి, ఇది డ్రై క్లీనింగ్ ఓన్లీ అండి. సో ఇది ఒక ఏ లైన్ అంగార్కా స్టైల్ కుర్తా. ఇది జరీ చెక్స్తో గోల్డ్ డోరీ ఎంబ్రాయిడరీ డీటెయిల్తో ఉన్న కుర్తా అండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మీరు ఇదే లెగ్గిన్స్తో కానీ పలాజోస్తో కానీ బాగా సెట్ అవుతుంది. సో ఇది ఓన్లీ డ్రై క్లీనింగ్ ఓన్లీ. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫెస్టివ్ కలెక్షన్స్ అండి. నాకు చాలా బాగా నచ్చింది, కలర్ వైజ్ నాకు బాగా సెట్ అయింది అనిపించింది. సో ఈవెన్ ద డీటెయిల్ ఏదైతే ఉన్నదో ఆ వర్క్ వచ్చేసి అది కూడా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్లూ పోల్కా ప్రింటెడ్ పొలాజో. సో దీనిలో మీరు చూసుంటారు సమాంతకు చేతి మీద ఉంటుంది ఈ టాటూ. సో అది తను ప్రతి ఒక్క డ్రెస్ మీద తను ఆ సిగ్నేచర్ మార్క్ పెట్టిందనమాట. సో ఈ పలాజోని నా దగ్గర ఉన్న ఒక చికెన్ కారీ కుర్తాతో మ్యాచప్ చేశాను, ఇది వైట్ కుర్తా. సో ఈ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది, ఐ రియలీ లైక్ ఇట్. సో ఇది వచ్చేసి 100% రెయిన్ స్లబ్ అనే మెటీరియల్ అనమాట. ఇది జెంటిల్ మెషిన్ వాష్తో మీరు యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ హ్యాండ్ వాష్ ఈజ్ ఈవెన్ ఫైన్. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్ కలెక్షన్ అండి. ఇది మీరు ఒక టాప్తో కానీ, షర్ట్తో కానీ, కుర్తాతో కానీ ఎలాగైనా మీరు కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక పింక్ ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా అండి. సో ఇది వచ్చేసి మనకి 100% కాటన్ మెటీరియల్. అగైన్ దీన్ని కూడా మనం ఒక జెంటిల్ మెషిన్ వాష్ కానీ లేకపోతే ఈజీ హ్యాండ్ వాష్ కానీ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇదే పలాజోతో కానీ లెగ్గిన్స్తో కానీ స్టైల్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న బ్లాక్ జీన్స్తో స్టైల్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి హ్యాండ్స్కి ఎలాస్టిక్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ నా సైజ్ లేకపోవడంతో నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి టీల్ జాకెట్ లాంగ్ జాకెట్ అండి. సో ఇది వచ్చేసి 100% కాటన్ కూడా ఇది కూడా. సో అగైన్ దీన్ని కూడా మనం ఒక జెంటిల్ మెషిన్ వాష్ కానివ్వండి లేకపోతే హ్యాండ్ వాష్ కానీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక స్లీవ్లెస్ జాకెట్ అండి. దీనికి వేస్ట్ని టైప్ చేసుకోవడానికి వేస్ట్ టైప్ కూడా ఇచ్చారు సేమ్ మెటీరియల్తో. అగైన్ ఇది మనకు కావాలంటే ఒక షర్ట్ అండ్ ప్యాంట్తో బాగా స్టైల్ చేసుకోవచ్చు. నేను సేమ్ ఇంతకుముందు వేసుకున్న ఏదైతే బ్లాక్ జీన్స్ ఉందో దాంతో, అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న ఒక వైట్ టాప్తో నేను స్టైల్ చేశాను.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిగో డైడ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ టాప్ అండి. సో ఇది వచ్చేసి ఒక న్యాచురల్ ఇండిగో డై చేసిన టాప్. సో దీనికి వచ్చేసి 3/4 ఫిట్ అండ్ ఫ్లేర్ స్లీవ్స్ ఉన్నాయి. సో స్లీవ్స్కి వచ్చేసి మనం టైప్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో అది కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చింది. సో రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది 100% కాటన్ అండి. మీరు దీన్ని లాంగ్ స్కర్ట్తో కానివ్వండి, జీన్స్తో కానివ్వండి, పలాజోస్తో కానివ్వండి, మీరు స్టైల్ చేయొచ్చు. ఇది వచ్చేసి డ్రై క్లీనింగ్ ఓన్లీ అండి. సో టోటల్ క్లోదింగ్ లైన్ మీద నా ఆనెస్ట్ రివ్యూ ప్లస్ ఫ్యాక్ట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంతకుముందు వేసుకున్న బ్లూది వచ్చేసి ఇలా కలర్ బ్లీడ్ అవుతుంది. సో మీరు వాషింగ్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ వైట్స్ని లైట్ కలర్స్ని సెపరేట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ప్రైసెస్కి వచ్చినట్లయితే పలాజో వచ్చేసి కాస్ట్ 1599, ఈ టాప్ వచ్చేసి 1299 అండ్ ఇండిగో టాప్ వచ్చి 1499. ఇది బ్లూ జాకెట్ 1999, సో 1999 అండ్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ వోర్ అది వచ్చేసి 2599. సో ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్లుగా లైక్ నా సైజ్ దొరకపోయేసరికి నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది ఈ హాల్ కోసం అని. నేను ఎప్పుడైతే ఇది ఎక్స్చేంజ్ కోసం ట్రై చేస్తున్నానో ఎక్స్చేంజ్కి లైక్ త్వరగా రిప్లైస్ రావట్లేదు. సో ఐ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 డేస్ అబౌట్ ది ఎక్స్చేంజ్. అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నది, మేబీ బికాస్ దీవాలీ వలన. సో అదంతా అంటే బిజీగా ఉండుండొచ్చు. సో అది ఒకటి. సో రిటర్న్స్కి కూడా సేమ్ ఇష్యూ నడుస్తుందంట. ఓవరాల్గా ఐటెం వచ్చేసి చాలా బాగున్నది, ఫ్యాబ్రిక్ చాలా బాగున్నది, 100% కాటన్ కాబట్టి, యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ అ ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఐ డెఫినెట్లీ సపోర్ట్ సాకి. హవెవర్ నాకు ఇది కొంచెం ప్రైసీ అనిపించింది. ఒక్క టాప్కి 2599 పెట్టాలి అని అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే మిడిల్ క్లాస్ వాళ్లకు అంటే ఈవెన్ దో సమాంత అవి ట్రై చేయాలని ఉన్నా కూడా అంత ప్రైసీ ఉండటంతో కొంచెం తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు, ఆలోచించాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవండి. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ ఆల్ టు ట్రై ది దివాళీ సేల్, ఎందుకంటే దివాళీ సేల్లో కొంచెం తక్కువగా దొరుకుతున్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం బై చేస్తుంటే కనుక మీకు 500 ఆఫ్ కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. మీరు ఇది ఫస్ట్ టైం రావడం అయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్కి మీరు మాకు తప్పకుండా సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.